భావంపోయినా పద్యాలు మార్క్స్ వచ్చు నీటిగా. ఒకవేళ 4 లైన్స్ అడిగిన ఒక గారా 4 లైన్స్ అడిగిన ఒక గారా 4 లైన్స్ ఇట్లా మార్చాలి సార్. అప్పుడు మనం భావాన్ని తెలుసుకోవాలి. పద్య భావం తెలుసుకుంటే ఏదైనా ఏమంతమో తెలుసుకుంటే 4 లైన్ ఈజీగా మనం భావం ప్రకారం ఈజీగా అమర్చవచ్చు. అంతకంటే ముందు పద్యాలు 300 కాకుండా 500 పద్యాలు ఉన్నాయన్నమాట. ఒకవేళ అడిగితే పద్యాలు ఏమడుగుతున్నాడు, ఒక పాదం ఇచ్చి పాదంలో పదాలు ఇచ్చి చెప్పులు తీసి అడుగుతున్నాడు. రెండోది ఏంటి, ఒక పద్యం చేసిన రసలు అడుగుతున్నాడు. పద్యం ఇచ్చి ఏమడగట్లే, పెద్ద ఉండే పాదాలు ఎందుకు కనిపించం చేస్తాం, చిన్న ఉండే పద్యాలు ఎప్పుడు నేర్చుకుంటాం అంతే కదా. కొన్ని పద్యాలు నేర్చుకోవాలి, కొన్ని పద్యాలు వదిలిపెట్టాలి. ఎందుకేం చేస్తున్నావు, 500 పద్యాలు లిస్ట్ తీస్తావు. ఇన్ని పద్యాలు ఏం చేసుకుంటావు, ఇంకా కాదు కదా చేస్తావు. ఎగ్జామ్ కోసం చూస్తున్నాం కదా సార్, ఎగ్జామ్లో వస్తే చూసుకుని చాలా డబ్బు పెట్టుకోవాలి. పోయినసారి నువ్వు పద్యంతోనే గొడవన్నావు, పద్యంతోనే గొడవన్నావు. ఈసారి ఎగ్జామ్లో ప్రతి ఒక్క క్వశ్చన్తో పోరాటం చూస్తుంది. అప్పుడు ఏం చేస్తావు కదా, ఈసారి చూసుకుందాం అనుకుంటావా, ఈసారి వదలొద్దు అనుకున్నప్పుడు టెక్స్ట్ బుక్లో ఉండే టీచ్ అండ్ ఎవ్రీ లైన్ కూడా మనం కవర్ చేసుకోవాల్సిందే. టెక్స్ట్ బుక్లో పాత్ర అంటే ఒక చోట ఉండాలా, అట్లాంటి పుస్తకాలు ఏవి మన మార్గంలో కనిపించవు. మన నోట్బుక్లో మనం రాసుకోలేదు, పాత్రలు చెప్పిన డైలాగ్ నుండి ఒక దగ్గర ఉండాలా, అంత నోట్స్ రాసేలోపు కవి అయిపోతాం మనం. కాబట్టి రాసుకో, కవులు వాళ్ళ రచనలను ఒక దగ్గర రాసుకోవాలా. 200 కవులు వస్తారు, అంతమందిని మనం రాసే కోరుకుంటుందో రాసుకో. ఎప్పుడైతే షార్ట్ అవుట్ కాదో, ఎగ్జామ్ క్వశ్చన్ ఎలా వస్తుందో, మనం చదువుకోవడం చాలా కష్టమైతుంది. నువ్వు కవి టాపిక్ తీసుకోగానే కవి శతాబ్దం ఒక టేబుల్ ఉండాలి. వాడు మ్యాక్సిమం ఏ కవి కాలం అడిగినా ఏమవుతాడు, ఏ శతాబ్దానికి చెందినవాడు అంత నుంచి ఏమడగాడు కాబట్టి కాలాలన్నీ మన దగ్గర ఉండాలి. ఇంకేమడుగుతాడు, కవి ఏ ఆస్థానంలో ఉండే, మన దగ్గర ఉండేటువంటి కవులందరినీ తీసుకుంటే వివిధ ఆస్థానాల్లో ఉండే కవులు లేదా టెక్స్ట్ బుక్లో వచ్చిన మెన్షన్ చేసినటువంటి ఆస్థానాలు పదో పరకో ఉంటాయి, అవన్నీ ఒక దగ్గర రాయాలి. రచనలు చేసి అందరి కవులకు కూడా అవార్డు రావు, కొంతమందికే వస్తాయి. కొంతమందికి కేంద్ర సాహిత్య అకాడమీ వస్తుంది, కొంతమందికి రాష్ట్ర సాహిత్య అకాడమీ వస్తుంది, కొంతమందికి రెండు వస్తాయి. లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళు 10 వస్తారు. మొన్న ఎగ్జామ్లో ఒక బిడ్డ క్వశ్చన్ పెట్టుకోవాలి, ఇటీవల ఫలానా కవికి కళా ప్రపూర్ణ ఇచ్చిన యూనివర్సిటీ అది అది క్వశ్చనే కాదు. కళా ప్రపూర్ణ అనే డాక్టరేట్ ఇచ్చింది ఒక ఆంధ్ర యూనివర్సిటీ, అప్పుడు ఆంధ్ర ఏమైంది, దానికి నువ్వు ఇవ్వ ఈ కవికి ఎప్పుడు వచ్చింది, ఏ యూనివర్సిటీ ఇచ్చింది, పరిశోధన చేసి లాస్ట్ మళ్ళీ ఏం పెడతాం ఆన్సర్, తెలంగాణ యూనివర్సిటీ పెడతావు కూడా కాదు. చాలా మంది చేసిన మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక నేను నువ్వు అన్ని దగ్గర రాసుకుంటే కళా ప్రపూర్ణ బిలాంగ్స్ టు ఆంధ్ర యూనివర్సిటీ అంతే నువ్వు సంవత్సరం పనిలేయంగా. నువ్వు ఎన్ని కథ పద్యాలు తెలుసుకుని ఈ సార్ అర్థమవుతుంది, ఒక పొడుగు ఒక చిన్న లైన్ ఉంటుందో ఒక పొడుగు లైన్ ఉంటుందో మనకి ఎప్పుడు అర్థమవుతుంది. చాలా పద్యాలు చూస్తే నువ్వు మొత్తం సమగ్రంగా చదివితే దాంట్లో ఉన్న కష్టం ఏంటి, దాంట్లో ఉన్న నష్టం ఏంటో నువ్వు ముందుమేదంతో గుర్తుపెట్టుకోవాలి. ఒక ఫ్యాకల్టీ కంటే ద బెస్ట్ గైడ్ ఎవరు తెలుసా, బాగా కష్టపడి నోట్ తయారు చేసేవాడు, బాగా కష్టపడి చదివేవాడు. ఒక ఫ్యాకల్టీ పిల్లలకు ఎంత అవసరం అనుకుంటున్నాడో చనిపోతాడు, కానీ జాబ్ తెలుసుకోవాలనుకునేవాడు వాడు ప్రతి అణువు ఏ మూలన ఏముందో చదవాలనుకుంటాడు, ప్రతి ఒక్క దానికి నోట్స్ తయారు చేసుకుంటాడు, ప్రతి ఒక్క దానికి ఒక పట్టిక తయారు చేసుకుంటాడు. ఆ కష్టం అనే తెలుగులో చూపిస్తే చాలా ఈజీ. తెలుగు పాటలు ఎంత బాగా ఉంటాయి, అసలు అన్ని కథలు ఉంటాయి, లేదా సామాజిక వ్యాసాలు ఉంటాయి, లేదా వైజ్ఞానిక వ్యాసాలు ఉంటాయి, ఎంత బాగా చదవచ్చు. మ్యాథ్ ప్రాక్టీస్ చేసినప్పుడు అంత ఆనందం వస్తుందా, తెలుగులో కథలు ఉంటాయి, కథాదికలు ఉంటాయి, గల్పికలు ఉంటాయి. మనం చూస్తున్నా శంకర్ రాయుడు పీజే రైల్వే స్టేషన్ చదువుతా అంటే పాఠం 15 ఉంటుంది, సరిదాక కంట నీళ్ళు వస్తాయి. మర్చిపోతావు శంకర్ రాయుడిని, మర్చిపోతావు పీజేని, మర్చిపోవు ఎందుకు, గది పాఠంతో ఉన్నటువంటి ఆనందం పొందడం మనం సదరం మర్చిపోయినాం. ఇంతకుముందు ఈనాడు ఆదివారం వస్తుందంటే దానికోసం వెయిట్ చేసి అది సరిదాకనే తీదాగా చాలా కుట్టుకోవాలి. సాహిత్యం మీద ఇంట్రెస్ట్ అనుకుంటేది ఇప్పుడు ఏం పాఠం చదివినా దీంతో ఏ పాత్ర వస్తుంది, దీంతో ఏ డైలాగ్ వస్తుంది, ఇంట్లో చదివితే ఏమైతే తెలుగు బాగా కనిపిస్తుంది. పాఠం చదవాలి, పద్యాలు కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎంత అద్భుతమైన పద్యాలు రాస్తారు అసలు, ఆ పద్యాలు మనం కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే, బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే, దాంట్లో ఆనందం రసానుభూతి పొందగలిగితే తెలుగు ఏముంటుంది, చాలా ఈజీ అసలు.
ఎన్న అలంకారాలు ఉంటాయి? ఓ 34 అలంకారాలు ఉంటాయి. ఓసారి రాస్తే గుర్తుపడతావు. ఎన్ని సందులు ఉంటాయి? 40 సందులు ఉంటాయి. ఓసారి రాస్తే అయిపోయా? అదే ఇంగ్లీష్ ఆథర్స్ ది ఎంతమంది ఉన్నాయాలి? గూగుల్ కూడా చెప్పలేదు. సైకాలజీ ఎన్ని సిద్ధాంతాలు తప్పాలా? తెలీదు. మ్యాథ్స్లో ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలా? తెలీదు. అడగలేదు అమ్మన్నా. మ్యాథ్స్లో కూడా చాలా టిపికల్ క్వశ్చన్స్ కొన్ని అడిగాడు. 5, 0, 3, 7 అనే నంబర్లతో ఏర్పడే సంఖ్యల సంఖ్య అని క్వశ్చన్ అడిగాడు. 4 అంకెల సంఖ్య అని అడిగాడు. 3 అంకెల సంఖ్య అని అడిగాడు. 0 స్థానంలో రావాలా వాళ్ళ వాడుకోవాలా వద్దా అనే దగ్గరనే ఆ బిట్టు తప్పు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1/3కు 3/4 యొక్క ఉత్క్రమం కల్పగా అనగానే 3/4 కూడా తిప్పేసుకోవాలా? 1/3కు తిప్పేయాలా? చాలా టింగులు వెళ్ళినాడు. ఎవడితే బాగా ప్రాక్టీస్ చేసినాడో. టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అవన్నీ, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. చిన్న క్వశ్చన్ మనం అడిగాడు. 32 సెంటీమీటర్లు అయినటువంటి ఒక దారాన్ని వేరు వేరు కొలతలు కలిగినటువంటి దీర్ఘ ప్రశ్నలుగా మారిస్తే ఎన్ని దీర్ఘ ప్రశ్నలు వస్తాయన్నాడు. చూసుకో మనం లెక్కేశారు. 32 అంటే 16, 1, 15, 2, 14, 3 ఇట్లా లెక్కేసుకొని ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. 7 వస్తాయి. ఏంటి 7 వస్తాయి? ఎవరో కాదు. బట్ ద ఆన్సర్ ఈజ్ 8. ఎందుకంటే ఈవెన్తో మనం 8 తీసుకోవాల్సిందే. క్వశ్చన్లో వేరు వేరు కొంత ఉంటుంది, కానీ ఒకటే కొంత వచ్చినప్పుడు తీసుకోవడం తీసుకోకూడదా? తీసుకోవాలి. దానికి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక దీర్ఘదృష్టానికి వేరు వేరు కొంతలు ఉంటాయా? ఒకటే కొంతలు ఉంటాయా? వేరు వేరు కొంతలు ఉంటాయా? ఒకటే కొంతలు ఉంటాయా? మరి ఒకటే కొంతలు ఉంటే దాని దీర్ఘదృష్టం ఉండొచ్చా? ఒకటే కొలతలు కలిగిన దాన్ని మనం చతురస్రం మాత్రం తీసుకోవాలా? మరి దాన్ని లెక్కేసుకో, లెక్కేసుకోకూడదా? లెక్కేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే ప్రతి చతురస్రం కూడా ఒక దీర్ఘచతురస్రమే. ఎందుకంటే దీర్ఘచతురస్రానికి ఎన్ని లక్షణాలు ఉండాలి? ప్రతి కోణం నమ్మ కోణం కావాలి. ఉందా? ఉంది. ఎత్తు త్రిభుజాలు సమానం కావాలి. ఉన్నాయా? ఉన్నాయి. కర్ణాలు సమర్థీకరణం చేసుకోవాలి. చేసుకుంటాయా? చేసుకుంటాయి. చతురస్రం కూడా ఒక దీర్ఘచతురస్రమే. ఇది ఎక్కువ చూసుకో, తెలుసుకో. 1, 15, 2, 10 ఎత్తుకుంటూ కూర్చోకూడదు. ఎత్తిచ్చినా 32, 4 ముక్కలు ఎంత వచ్చింది? 8, 15 మాత్రం ఎంత? 4 అంతేగా. ఇట్లాంటి టెక్నిక్స్ అనేవి దొరుకుతాయంటే టెక్స్ట్ బుక్లో మాత్రమే దొరుకుతుంది. అట్లా బాగా మార్కులు తెచ్చిన సబ్జెక్ట్ ఏదంటే తెలుగు. తెలుగులో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఏ మూలన ఏ లైను ఎందుకు ఇచ్చినాడు, ఏ ఎగ్జాంపుల్ ఎందుకు మెన్షన్ చేసినాడు, ఎందుకని ఈ అలంకారాన్ని ఇన్ని ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, ఎందుకని ఈ అలంకారాన్ని ఒకటి నుంచి వదిలేసి వదిలిపెట్టినాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే సబ్జెక్ట్ మనకే అర్థం కాదు. బాగా గమనించండి. ఉపమాలంకారానికి ఏమో 30 ఎగ్జాంపుల్స్ పెట్టుకోవాలి. 30 ఉంటాయి. క్రమాలంకారానికి మొత్తం 10 క్లాస్ వరకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఒక మూల పెట్టుకోవాలి. అప్పుడు ఇది క్రమాలంకారం పాయింట్, ఉపమాలంకారం పాయింట్, ఉపమాలంకారం పాయింట్. ఎందుకు ఎక్కువ ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతావు కదా? ఎందుకు క్రమాలంకారం నుంచి ఒకటే ఇచ్చినాడు అంటే, ఒకటే ఇచ్చినాడు అంటే దాని గురించి ఆ స్థాయిలో పరిచయం చేయడం అనవసరం అనుకుంటున్నాడు. టచ్ చేసి వదిలిపెట్టాడు. సో అంత మాత్రం చేత నువ్వు ఒక టాపిక్ని ఇంపార్టెంట్ అని, అన్ఇంపార్టెంట్ అని నువ్వు ఎప్పుడూ తీసిపెట్టలేవు. కాబట్టి టెక్స్ట్ బుక్లో ఎప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనం చదువుకుంటాము తెలుగులో, ఈజీగా స్కోర్ చేయొచ్చు. పాత్రలన్నీ ఒదిగిన ఉండాలి, పాత్రల స్వభావాలను ఒదిగిన ఉండాలి, పాత్రలు చెప్పిన డైలాగులన్నీ ఒదిగిన ఉండాలి, పాత్రకు సంబంధించిన బంధువుల లిస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కింది వాటిలో క్రాంతి అనేటువంటి వ్యక్తికి బంధువు కాని వాటి గుర్తుపెట్టుకోవాలి. ఇటు కోసం ప్రేమైతే ఒక బాబాయ్ పేరు ఉంటుంది, ఒకటి మామ పేరు ఉంటుంది, ఒక అమ్మ పేరు ఉంటుంది, ఒక ఫ్రెండ్ పేరు ఉంటుంది. అన్నీ అవే మాటనే. వాడు ఫ్రెండా, మామనా, బాబాయా గుర్తుపెట్టుకోవాలి. మన బాబాయ్ పేరే మన గుర్తుకోకూడదు. ఉంటాయి వాడెవడో ఒక పాఠంలో వాడెవడో ఉంటాడు, వాని బాబాయ్ ఎవడు, వాని మామోడని క్వశ్చన్ అడగడం మొదలు పెడితే చూసుకో భవిష్యత్తులో క్వశ్చన్ ఏమైతే అంటే ఒక లైన్ ఇస్తాడు, ఈ వాక్యంతో ప్రారంభమయ్యే పాట వ్యాధి గుర్తుపెట్టుకోవాలి. కాంపిటీషన్ పెరిగిపోతే ఇన్ఫర్మేషన్ ఒక లైన్ ఇచ్చేసి ఈ లైన్ ఈ పాఠంలో మొదట్లో వస్తుందా, మధ్యలో వస్తుందా, లాస్ట్లో వస్తుందా? మరి ఇప్పుడు నువ్వు చదువుతావు, నువ్వు అన్ని ఎగ్జామ్ అతనిస్తే పాత్ర అడిగేస్తుంది.
డైలాగ్ చేస్తే డైలాగ్ చదివేస్తుంది, నువ్వు అన్ని వర్కౌట్ చేస్తుంది, నేను కొంచెం కొత్త క్వశ్చన్ అడగాలి, నేను చెప్పలేము భవిష్యత్తు అడుగుతున్నాము. 73వ పేజీలో ఈ పాత్ర లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? సిలబస్ అనేది ఎప్పుడు ఘోరంగా తయారవుతుందంటే మనం చదవడం అనుకో, క్రాస్ వేసవి చదువులో అనే పాఠం ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. వాడు ఏంది అసలు క్రికెట్ అంటే ఇష్టం లేని వాడు, చదవంటే ఇష్టం లేని వాడు ఏంది? ఒక వాళ్ళ మామూలు పోయి క్రికెట్ నేర్చుకోవడం ఏంటి, చదువు నేర్చుకోవడం ఏంటి, పద్యాలు కూడా ఫస్ట్ అవడం ఏంది, వాడు బాయలు పడితే వాళ్ళు తీయడం ఏంది, దాన్ని దాపెట్టుకున్నాము వాళ్ళని, నువ్వు లేకపోతే మా బాబు ఏముంది వాళ్ళని పొగడం ఏంది? చదువుకుంటే మనకే తమ్మేం కలుగుతుంది. అట్లా చదువు నాకు అని చెప్పి అంతేగాని వేసవి చదువుతో క్రాంతి, వేసవి చదువుతో క్రాంతి. జీవితంలో క్రాంతి లేకుండా పొందుకోవాలి, తెలుగులో రసానుభూతి పొందాలి. ఇంత మంచి పద్యాలు ఉంటాయి అసలు. 9th క్లాస్లో శాంతి సందేశం ఉంటుంది, ఏమన్నా పాఠం అసలు. కృష్ణ రాయబారంలో నువ్వు చూసావు లేదని తెలియదు కానీ ఆ పాఠం చదువుతాడు, నీకు అదే గుర్తురావాలి, అదే గుర్తురావాలి. కృష్ణుడు ఏంది, పాండవులు ఏంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంది, వాళ్ళ మోసం ఏంది, ఆయన సతి చెప్పేది ఏంది, కరెక్ట్ చదివితే ఉన్న 8 పద్యాలు అన్ని అవలంబద్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఏం లేదు దాంట్లో, నిన్ను ఎవడు మహాభారతం రాయమనిలే, 8 పద్యాలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పదాలే గుర్తుపెట్టుకుంటావు, దాని భావాలు గుర్తుపెట్టు, నీకు అన్ని అవసరం అవసరం. ఒక పద్యంలో వాడు 4 లైన్లు ఇస్తాడు, వర్తకం రాయమంటాడు, రాయగలగాలి. ఒక పద్యంలో ఒక లైన్లో ఉండే పదాలు జంపు చేసిస్తాడు, అమర్చగలగాలి. ఒక పద్యంలో ఏదో ఒక లైన్ ఇస్తాడు, అది ఏ సందర్శనం అడుగుతాడు, ఆయన సబ్బుగలగాలి. అంత ఓల్డ్ కాలం గుర్తుపెట్టుకోవాలి. 2 లైన్లు ఇచ్చి ఇది ఆట వెళ్తాయా, తేట గీతా, ఇలా అడగడం చాలా ఓల్డ్ ఫ్యాషన్. ఇక్కడ మీద 2 లైన్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకే ఒక లైన్ ఇస్తాడు, 3 సూర్యగణాల, 5 ఇంద్రగణాల, ఏదో ఒక లైన్ ఇచ్చేసి ఆట వెళ్ళి కనుక్కోమంటాడు. అప్పుడు మొదలైతే తెలుగు గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలిసిందే చదువు కాదు, మనం ఎంతసేపు ఉత్పన్నమాల కాడ శంపకమాల కాడ ఆగినాం. ఎందుకు ఆగినామంటే 10th క్లాస్లో గవే చెప్తారు, ఆడ ఛాయిస్ ఉంటుంది. ఒకటి వృత్త పద్యం వస్తుంది, ఒకటి జాతి పద్యం వస్తుంది, ఈ 4 నేర్చుకుంటే ఒకటి వస్తుంది కాబట్టి అదే నేర్పిస్తారు, మనం అదే చదువుకుంటాం. కంటెంట్ ఎక్స్పాండ్ అయిపోద్ది. ఉత్పలమాల, చంపకమాల, మత్తేపం చార్దూరమే కాదు, మత్త కోకిల, స్త్రక్తర, మహాస్త్రక్తర, మాలిని, మాలిని, కవిరాజ విరాజితం గుర్తుపెట్టుకోవాలి. ఈ పేర్లు కూడా మనం ఎప్పుడే విన్నాం, ఇవన్నీ కూడా వృత్త పద్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఇలా కంటెంట్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఏమైందంటే నువ్వు మళ్ళీ అంటావు అవుట్ ఆఫ్ సిలబస్ అని. ఎగ్జామ్ సిలబస్లో పేర్లు ఇస్తున్నాడా, టెక్స్ట్ బుక్లో పేర్లు ఇస్తున్నాడా, గుర్తుపెట్టుకోవాలి. చాలా తెలివిగా వస్తున్నాడు సందులు అంటాడు, 6వ క్లాస్ సంద, 7వ క్లాస్ సంద అని చెప్పేవాడు. నువ్వు సంద అంటే ఆ సందే అనుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. వాడు సందులో ఉన్నప్పుడు వాడు ఏ సందని అడగవచ్చు. కొంతమంది అయితే ఎన్జీటీకి సందులు అడగడు, స్కూల్ అసిస్టెంట్కి సమాచారం అడగడు. వాడు ఎగ్జామ్ సిలబస్లో సందులు అని మెన్షన్ చేసినప్పుడు ఏ రకమైన సందికైనా వెళ్ళి ఉండాలి. ఎగ్జామ్లో ఎక్కువ మనకి సవాళ్ళ దగ్గర సంధి, గుర సంధి కనిపించినాయా, ఎక్కువ లోపల పట్టువాది, పరరూప, సుత్వ, దుస్సంధి కనిపిస్తాయా చూస్తే ఒకసారి, కామన్గా వచ్చే సందులు చాలా తక్కువ గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్తో సమాసాలైనా కూడా అంతే, ఎప్పుడు దిగు సమాసం, కొంత సమాసం తప్ప ఏ సమాసం వెళ్ళినప్పుడు కూడా విశేషణ పూర్వపదం, విశేషణ ఉత్తరపదం, ఉపమాన ఉత్తరపదం, ఉపమాన పూర్వపదం, ప్రతి సమాసం టచ్ చేయాల్సి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు, ఎక్కువ ఎగ్జామ్ జరిగినాయి కాబట్టి. ఎన్ని ఎగ్జామ్ జరిగినాయంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా ఈజీగా అవగాహన తెచ్చుకునేంత అన్ని ఎగ్జామ్ జరిగినాయి. ఎక్కువ ఎగ్జామ్స్ అనేసరికి ప్రతి ఒక్క టాపిక్లో ఎక్కడెక్కడ మెన్షన్ చేయాలి, ఎక్కడెక్కడ టచ్ చేయాలో ప్రతి ఒక్క టాపిక్ని టచ్ చేసుకుంటూ పోయినాడు. అంతకుముందు మెథడాలజీలో చాలా మరుగులు పడిన విషయాలన్నీ కూడా ఈ డిఎస్సీతో అందరికీ అర్థమైనాయి, ఏ టాపిక్ అయినా ఎగ్జామ్ రావచ్చు అని చెప్పేసి. నేను పుస్తకం రాసినప్పుడు ఇంత లాభం బుక్ అన్నారు, ఇంత లాభం చెప్పినారు బుక్కు, దాంట్లో ఏదెంతో ఉంది, ఏమర్థం కాదు, రాసిందే మామూలుగా అర్థం కాదు. ఇంకా పుస్తకం చదివితే ఏమంటుందికి, ఆ పుస్తకం పట్టుకొని అట్ట ఇరకట్ట మీద ఉండేది, ముందట్ట మీద ఉండేది, చదివి 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 గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది దగ్గర ఉన్న మెథడాలజీ పుస్తకాలు ఇప్పటికీ నెలకు కూడా అట్లే ఉన్నాయి, బుక్ క్వాలిటీ లేరు, మనం చదవట్టు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న రీసోర్స్ని కరెక్ట్గా వాడుకోవాలి. మనం టెక్స్ట్ బుక్లు ఎంత చదివినాం, టెక్స్ట్ బుక్లో ప్రతి ఒక్క ఎగ్జాంపుల్, దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి,
ప్రతి క్వశ్చన్ కి మనం ఆన్సర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే టెక్స్ట్ బుక్ దాటి తెలుగులో బయటికి పోయినట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. ఎక్కడ కూడా గ్రామర్లో అనిపించలేదు, పాత్ర దగ్గర అనిపించలేదు, ఎక్కడ అనిపించలేదు. కాబట్టి తెలుగు కంటెంట్ వరకు, గ్రామర్ వరకు టెక్స్ట్ బుక్నే పూర్తిగా నమ్మవచ్చు. అయితే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మాత్రం గాఢత కష్టం పడకూడదు. రాశగదా చెప్పినాడు పాత్రలని ఒకసారి రాయాలి అని చెప్పినాడు. ఓ మొదలు పెడతావు పాత్రలు, మూడో కదా మొదలు పెడతావు కదా పాత్ర, కొత్త బుక్ మొత్తం మొదలు పెడతావు. ఫస్ట్ పాడద్దరు రాస్తావు, ఐదు వస్తాయి. అట్లా మొత్తం రాసే పాటకు ఐదు పాత్రలు వస్తాయి. ఐదు మాత్రం రాయాలా చదవాలన్నా? చదువుకుంటూ రాయాలి కదా. పాత్రలని రాసేటప్పుడు మూడు రోజులు అవుతాయి గుర్తుపెట్టుకోవాలి. పాత్రలకే మూడు రోజులు అంటే వాళ్ళు చెప్పిన డైలాగులు వాళ్ళ స్వభావాలు రాసి పడి నెల అవుతుంది. దీన్నంతా మనం గాడిద కష్టం అంటాం, అవసరం లేదు. ఏదో ఒక గాడిద కష్టపడి ఏం చేస్తుందంటే ముక్కులు రాస్తుందో కాదు. గుర్తుపెట్టుకోవాలి, గొప్ప వాళ్ళంతా గాడిదలే. ఎందుకంటే హార్డ్ వర్క్ మీరు పరిచయం చేసిన వాళ్ళే కదా.